పేటలో బండి ఉద్యోగం చేస్తా ఉంది. శ్రీకాకుళం నుంచి రాయచూరు ఆదోని టచింగ్ లోడ్ వేసుకొచ్చాను నా ఇప్పుడు గ్రానైట్. రాయచూరులో అన్లోడ్ చేసి ఆయిల్ పుల్ చేస్తున్నాం. రాయచూరులో ఇక్కడ వినాయకులో ఆదోని వినాయకులో అన్లోడ్ చేసామండి. అన్లోడ్ చేసిన లోడ్ వచ్చిందండి. లోడ్కి వెళ్తుంటే బండి పికప్ పడిపోయిందండి. బ్రేక్ పక్క పడిపోతే ఇక్కడ లైలాండ్ కంపెనీ ఉందా, లైలాండ్ కంపెనీ కాడికి వచ్చామండి. ఈ లైలాండ్ కంపెనీ లైట్ వెహికల్ కాదన్నారని బొంకులో పెట్టుకున్నామండి. బొంకులో బొంక కాడికి వచ్చామండి. బొంకులో పార్కింగ్ అదిగామండి. పెట్టుకుని 100 రూపాయలు ఇచ్చి పెట్టుకోమన్నారండి. పెట్టుకున్నాం. పెట్టుకున్నాక తెల్లాలి చూస్తే ఆయిల్ పోయిందండి. ఆయిల్ 400 లీటర్లు ఆయిల్ పోయిందండి. 400 లీటర్లు ఆయిల్ పోతే మీరే ఎక్కడో తీసి ఇక్కడ తీశారు అంటున్నారు అని చెప్పారు. అది డబ్బులు ఇప్పుడేమో 50 లీటర్లు ఇస్తాం, 30 లీటర్లు ఇస్తాం అంటున్నారు. అది ఏంటో మరి రాజ్యం అర్థం కాదు. 400 లీటర్లు బిల్లు ఉందండి. ఆయిల్ ఫుల్ చేసిన బిల్లు ఉంది. 274 రూపాయలు అక్కడికి వచ్చి ఫుల్ చేసాం. రాయచూరులో మొత్తం ట్యాంక్ ఫుల్ అయింది. ఆ ఫుల్ 430 లీటర్లు. ఇక్కడికి వచ్చినాను 40 లీటర్లు తీసేయండి. మిగతా 300 లీటర్లు ఉన్నారుగా. ఇప్పుడు ఇదే బొంకులో నేను 38 లీటర్ ఆయిల్ కొట్టి బండి స్టార్ట్ చేయించుకున్నాను. మెకానిక్ కంపెనీ మెకానిక్లు వచ్చి వాళ్ళే బిగి వీళ్ళు తీసేసి పారేసినాయి. వాళ్ళే ఆయిల్ పోసి బిగించి అవన్నీ వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయండి పోసినట్టు. అవి వాళ్ళకి ఈ కంపెనీలో ఈ కంపెనీలు కొట్టించిన బిల్లులు ఉన్నాయి నా దగ్గర 38 రేట్లు. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పొద్దున తీసుకెళ్లారు. ఏమైందంటే మరి ఎస్ఐ గారు రాలేదన్నారు. ఎస్ఐ గారు వచ్చినాక మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు వచ్చారు మరి ఎస్ఐ గారు. ఇప్పుడు కంప్లైంట్ తీసుకుంటున్నారు. ఏ ఊరు ఏంటని తీసుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది మరి సీసీ కెమెరా ఏం పని చేయ ఉన్నాయి కానీ పని చేయట్లేదు అంటే అంతా ఉన్నాయి. మరి దేనికి పని చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను బొంకులు లోపల పెట్టాను. మరి రోడ్డు మీద పెట్టింది ఎవరు ఇస్తారు? రోడ్డు మీద పెట్టిన దానికి ఎవరు రాజు బొంకులో క్యాబిన్లోనే కొనుక్కున్నాం. వాన వస్తున్నాయి. అవి ఊడ తీసినాయి. చిన్న చిన్న పగలు కొడితే సౌండ్ వస్తాయి కానీ సైలెంట్గా ఓడదితే సౌండ్ ఎట్ట వస్తాయండి. సైలెంట్గా శుభ్రంగా ఇల్లు బోర్డు ఓడ చేసినట్టు నట్లు ఓడ తీసి పక్కన పెట్టారు. శుభ్రంగా ఆయిల్ మొత్తం చేస్తే చొక్క లేకుండా చేశారు. మేము ఒక్కనేనండి. నేను ఒక్కనే డ్రైవర్ నాకు బొంకులు ఆ రోజు ఇద్దరు ఉన్నారు కుర్రోళ్ళు. వాళ్ళ పేర్లు వేలు మాకు తెలియదు. కాకపోతే అన్న పెట్టుకున్నాను పెట్టుకోమన్నారు. 100 రూపాయలు అమ్మన్నారు. 100 రూపాయలు ఇచ్చాను. తెల్లాలే జరిగితే మాకేం తెలుసు మాకేం తెలుసు. నా పేరు బి శ్రీను అండి. విజయవాడ.